నమస్కారం ద రహాసా వ్లాక్కి స్వాగతం శ్రీమాత్రే నమ కార్తీక పౌర్ణమి నాడు ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సమస్త ప్రాణులకు నేను మహోపకారం చేయగలను కార్తీక పౌర్ణమి నాడు ఇతర ప్రాణులైతే అవి చేయలేవు నేనేం చేయగలను దీపం తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం వీధిలోకి తీసుకొచ్చి దీపం పెట్టాను విశేష ఫలితం యథార్థానికి శాస్త్రంలో ఏం చెప్పారు అంటే ఆ రోజు వీధులలో ఉన్నటువంటి చెత్తను కూడా వెలిగించాలి కానీ లౌకిక అగ్నితో వెలిగించకూడదు మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ దామోదర ఆవాహయామి అని కానీ త్రయంబకం ఆవాహయామి కానీ మనం ఆ దీపం వెలిగించి చెప్పాలి ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఈ శ్లోకం తప్పకుండా చెప్పాలి కీటకాహ పతంగా మసకాశ్చ వృక్షా జటే స్థలే ఏ నివసంతి జీవా దృష్టా ప్రదీపం నచ జన్మ భాగీన భవతిత్వం స్వపచాహి విప్రాహ ఈ దీపము దీపం కాదు ఇది త్రయంబకుడు ఇది దామోదరుడు కాబట్టి ఈ దీపం వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటకములు పురుగులు పతంగాలు దోమలు వృక్షాలకి వెళ్ళాలి కాబట్టి ఈశ్వర నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతుంది కాబట్టి దామోదరుడు చెయ్యి దాని మీద పడినట్టే త్రయంబకుని యొక్క చెయ్యి దాని మీద పడినట్టే అది అభ్యున్నతిని పొందాలి నీటిలో ఉండే చేపలు కప్పలు తాబేళ్ళు